మీ సహనాన్ని హర్షించాలండి. ఆఖరి అమ్మాయికి డాక్టరీ చెప్పిస్తున్నారు. మా అత్తకు 8 మంది సంతానం. పెద్దాడికి ఆనర్స్ వరకు చెప్పించారు. రెండో వాడు ఇంటర్మీడియట్. అమ్మాయిలకు చదువే లేదు, దొరికిందే చాలని వివాహాలు చేశారు. ఇందులో ఎవరి ఘనత లేదు, అందరూ కష్టపడి చదివారు. తీసుకోండి. అందరూ ఫలహారాలు తీసుకున్నారు. రేణుక అందరికీ పానీయాలు తెచ్చి ఇచ్చింది. మేమే మాట్లాడుతున్నాము, మీ చెల్లా ఏమిటండి అంత మౌనంగా ఉన్నారు? కొత్తవారి ముందు పెద్దవారి ముందు మాట్లాడే అలవాటే లేదు తనకు. అన్నగారి వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. ఆమె ఇబ్బందిగా కదలటం చూశాడు. జ్ఞాన ప్లేట్లు పట్టుకెళ్ళి వదినగారికి ఇవ్వమ్మా. వెంటనే లేచి వెళ్ళిపోయింది. పెరట్లోకి వచ్చి తేలిగ్గా నిట్టూర్చింది. అతను పుణ్యాత్ముడే, తననేం అడగలేదు అనుకుంది. అరగంట తరువాత అన్నగారు లోపలికి వచ్చారు. తల్లితో మరోసారి వివరాలు చెప్పాడు. వారికి ఇష్టమేటమ్మా, అమ్మాయి ఇష్టం కనుక్కోండి అన్నారు. అది నిజమేరా? వాసంతి భర్త ఎంఏ అంటూ అతని అన్నగారు అంతా కుదిరాక 10,000 రూపాయల కట్నమని ఎంత గొడవ చేశాడు. ముందే అన్నీ మాట్లాడుకో. మరి ఈయన డాక్టర్ ఏమో, ఎంత అడుగుతాడో ఏమో. లేదమ్మా, ఈ సంబంధం కుదిరితే చెల్లాయి అదృష్టవంతురాలే. వారి భావాలు చాలా ఉన్నతమైనవి, ఆర్య సమాజీయులు. ఇకపోతే మనమే కొన్ని ఆచారాలు మార్చుకోవాలి. ఏమ్మా మరదల, నీ అభిప్రాయం చెప్పరాదు? రేణుక వెక్కిరించింది. దానికేం తెలిసే, కుదిరితే చేయటమే మంచిది. లక్ష్మమ్మ తేల్చేసింది. ఏమైందో అత్త పెళ్ళి అంటూ నవ్వసాగాడు కృష్ణుడు. పెద్దవారిని ఏమీ అనలేక వాణ్ణి కసురుకుంది. ఆమె మౌనం అంగీకారంగా భావించి బయటకు వచ్చాడు. లోపల నిలబడి బయట జరిగే సంభాషణ వింటుంది జ్ఞాన. అమ్మాయికి అంగీకారమేనండి, మిగతా విషయాలు మాట్లాడుకుంటే. పోని, ఎప్పుడు వీలుగా ఉంటుందో చెప్పండి, నాన్నగారిని కలుసుకుంటాను. వారితో మాట్లాడటం మంచిది. మా నాన్నగారికి అలాంటి పట్టింపులేం లేవండి. మాకు సర్వస్వాతంత్రం ఇచ్చారు. వధువును వెంట పెట్టుకుపోయి ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తారు. వరుడు తండ్రి ఉదారతను గురించి గర్వంగా చెప్పాడు. అంత నమ్మకం వారికి ఉందంటే దానికి మీ ప్రవర్తనే కారణం. మీరు వివాహం ఏ పద్ధతుల్లో కావాలంటారో చెప్తే సులువవుతుంది. నా బలగం పెద్దది. ఆఖరి అమ్మాయి అందరికీ ప్రాణం, అందరికీ తెలియజేసుకోవాలి. నిజంగా మీ విశాల దృక్పథాన్ని అభినందించకుండా ఉండలేను. అలా మరో 10 నిమిషాలు గడిచాయి. ఇక అసలు విషయం తేల్చండి, ఆలస్యం అవుతుంది అతని స్నేహితుడు అడిగాడు. ఇంకా అసలు విషయం ఏమిటా అని శ్రీహరి తెల్లబోయాడు. అలా చూస్తారే, కట్నాలు కానుకలు ఉంటాయిగా. ఆ విషయం నేను అడగాలనుకుని మీరు అన్యథా భావించగలరని ఊరుకున్నాను. మా శక్తి కొలది ఇస్తాము. పెద్దవారందరికీ 3,000 లాంఛనాలు ఇచ్చాము. ఆఖరిది 5,000 రూపాయల నగదు లాంఛనాలు జరుపుతాము. శ్రీహరి మాటలకు స్నేహితులిరువురు నవ్వారు. తెలిసిన వారు అమాయకంగా మాట్లాడతారేమండి, మామూలు గుమాస్తా తెచ్చుకుంటున్నాడు 5,000. మా చెల్లెళ్ళందరికీ 10,000కు తక్కువ ఇవ్వలేదు, వరుడన్నాడు. అవునండి, తాహతును బట్టి ఉంటుంది, నసిగాడు శ్రీహరి. మీ తాహతుకేమండి, నాకు నాంచుడు తేంచుడు గిట్టవు. నిర్మోహమాటంగా ఉందాం. నాకైతే కట్నం మీద పెద్ద ఆశ లేదు. మీ అమ్మాయి చదువు సాగాలంటే నేను సిటీలో ఉండాలా? సిటీలో నేడు ఎంత సమస్యగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే జీతం ఇంటి అద్దెకు సరిపోదు. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నాను. ఎంత లేదన్నా, పరికరాలు అమరాలంటే 25,000 కావాలి. 25,000? శ్రీహరికి నిలువుగుడ్లు పడ్డాయి. 25,000 ఏం కర్మండి, నెల్లూరు నుండి 100,000 ఇస్తామన్నారు. అమ్మాయి చదువుకోలేదని నిరాకరించాను. మీ అమ్మాయి డాక్టర్ కదా, తోడని ఇంత మాత్రం ఒప్పుకున్నాను. అయినా మా వాళ్ళందరితో మీరు 50 ఇచ్చినట్టు చెప్పాలి. 6 అన్నలు, 6 4లు 24,000 ఇవ్వచ్చు. ఇదేదో పెద్ద విషయం అన్నట్టు చేస్తున్నారు. లాంఛనాల విషయం మీకే వదిలేస్తున్నాను. శ్రీహరి ఆశ్చర్యపోయాడు. ఇందాక ఉపన్యసించిన అతను ఇతడేనా అని. ఇంతలో కాస్త లోపలికి రమ్మని రేణుక పిలిచింది. శ్రీహరి వచ్చాడు. అదేం జ్ఞాన, నీ ముఖం అలా కందగడ్డలా అయిందే అన్నయ్య. ఆమె గొంతు ఆవేశంతో వణికిపోయింది. నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవరడిగారే, వ్యవహారం అన్నాక అడగడాలు ఉండవా? ఏ మగపెళ్ళివారు ఆ మాత్రం అడగరా. లక్ష్మమ్మ కూతుర్ని కసిరికొట్టింది. శ్రీహరి వెళ్ళిపోయాడు. జ్ఞాన ఏడుస్తూ పెరటి వరండాలో కూర్చుంది. అరగంట దాటాక కస్సుబుస్సుమంటూ రఘు వచ్చాడు. వీడియాశ కూలిపోను, మనమెంతిచ్చినా మనమ్మాయే సుఖపడుతుందట. జావా మోటార్ సైకిల్ కావాలట. నయం, అంబాసిడర్ కార్ అడగలేదు. ఇలాంటి వారితో ఇంత సంభాషణ ఎలా పెంచావన్నయ్యా? నాకేం తెలుసురా,
ఆర్య సమాజీయులమని, పాత పద్ధతులను నిరసిస్తామని ఏవో కోతలు కోశారు. నిజమే అనుకున్నాను, మాటల వరకే అని అనుకోలేదు. నిర్మోహ మాటమంటూ అలా అడగటానికి సిగ్గు ఎలా లేకపోయిందో. డబ్బు దగ్గర సిగ్గు ఎగ్గు ఏమిట్రా, మరోసారి ఆలోచించమనకపోయావురా, డాక్టర్గా ఆ మాత్రం ఆశ ఉండదా? లక్ష్మమ్మ ఆశగా చూసింది. అవసరం లేదమ్మా, అతని సాహచర్యంలో చెల్లాయి ఎంత సుఖపడుతుందో ఊహించవచ్చు. చూద్దాం, ఈ ఏడు కాదు వచ్చే ఏడు. నిజమత్తయ్య, డాక్టర్ అంటే నాకెందుకో నచ్చలేదు. భార్యాభర్తల మధ్య వేరు విధమైన సంభాషణకు తావే ఉండదు. ఇరువురు రోగాలను మందులను గుర్చి చర్చించాలి. అసలు జ్ఞానకిష్టం లేదు కానీ మీకు జడిసి ఊరుకుంది, రేణుక చెప్పింది. ఆ వేసవి అలా గడిచింది. తల్లి మాత్రం మర్చిపోలేకపోతోంది. కాలేజీ తెరవగానే స్నేహితురాళ్లతో తన విషయం చెప్పింది. అదే నేనైతే అతని ముఖానే నాలుగు దులిపేసేదాన్ని. అంతకాడికి పెద్ద సంఘ సంస్కర్తలా ఫోజు పెట్టడం దేనికట? లక్ష్మి చేతులు తిప్పింది. ఆరుగురు అన్నల వాటా అన్నాడు. ఇంకా నయం, ముగ్గురక్కలు ఏం బహుమతులు ఇస్తారని అడగలేదు. కల్పన వెక్కిరించింది. అవకాశమేది, అన్నయ్యల వాటా దొరికితే అక్కల దాకా వెళ్ళేవాడు. మాధవి అన్నది, అదేమిటి జ్ఞాన, అప్పుడే పెళ్ళేమిటి? పిల్లలు పుట్టుకు వస్తుంటే చదువు ఎలా సాగుతుంది? నేను ఏడ్చి గీపెట్టినా నా చదువు అయ్యే వరకు నాన్నగారు వివాహం మాట తలపెట్టరు, సుధ టీవీగా చెప్పింది. మధ్యతరగతి కుటుంబాల సంగతి నీకు తెలియదు సుధా, నాన్నగారు రిటైర్ అయ్యారు. చిన్నన్నలంతా ఇప్పుడు పెద్దన్న చెప్తే వినే స్థితిలో ఉన్నారు. వారు కొన్నాళ్ళు పోతే సహకరించకపోవచ్చు, అప్పుడు కష్టము కావచ్చు. అందరూ ఒక్క మాట మీదున్నప్పుడే వివాహం చేయాలని తాపత్రయం. నిట్టూర్చింది జ్ఞాన. కాలం గడుస్తోంది. అనుకోకుండా అందరికంటే ముందు సుధ వివాహమే కుదిరింది. అర్చన తన పెళ్లి చేయరని గీపెట్టిన మహాతల్లి ఎలా అంగీకరించిందో అడగాలి. అవునే, అదేదో సామెతుంది, బీదవారి బ్రతుకు నీచులకు నవ్వులాటగా కనిపిస్తుందనా? లక్ష్మీ కల్పన ఆవేశంగా అరిచారు. ఊరుకోండే, స్త్రీ ఎప్పుడూ స్వతంత్రురాలు కాదు. దానికి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి కుదిరిందో, శుభవార్త మోసుకుని అది వస్తే దాన్ని మాటలు అనేరు. జ్ఞానం అందలించింది. అనక వదులుతామా? మాధవి అన్నది. అయితే అనుకోండి, ఇక నాతో మాట్లాడద్దు. జ్ఞాన దూరంగా వెళ్ళి కూర్చుంది. 10 నిమిషాలు గడిచాక స్నేహితురాళ్ళు వచ్చి ఏమనమని బ్రతిమాలారు. ఇంతలో సుధ వచ్చి సిగ్గుపడుతూ అందరికీ పెళ్లి పిలుపు పత్రికలు ఇచ్చింది. కంగ్రాచులేషన్స్, శ్రీవారి వివరాలు చెప్పవే విందాము అన్నది మాధవి. అందరూ అభినందనలు తెలిపారు. అతను డాక్టరే, అమెరికాలో 4 సంవత్సరాలుండి వచ్చాడు. అమ్మకు నాన్నగారికి నచ్చాడు. మరో 4 సంవత్సరాలు ఆగమన్నారు. వారింట్లో తొందరట. మంచిదేగా, రేపటి నుండి బజార్లు తిరుగుతావన్నమాట అన్నది జ్ఞాన. నాకు పెద్ద పట్టింపులు లేవు తెలుసుగా, అమ్మే వెళ్తుంది అన్నది. అందరి వంక ఆశ్చర్యంగా చూడసాగింది. ఏమిటే అంత వింతగొల్పు విషయం, నా వంక అలా చూస్తావే? మాధవి లక్ష్మి పెళ్లి సంగతి చెప్పగానే నన్ను ఆటలు పట్టిస్తారనుకున్నానే. అంత మౌనంగా ఉంటే చిత్రం అనిపించింది. మాధవి ఏదో చెప్పబోయింది. కల్పన ఉరిమినట్టే చూసింది. ఎందుకే కల్పన అలా చూస్తావు, చెప్పనివ్వరాదు? అసలు విషయం ఏమిటో? ఏముందే, పెళ్ళి వద్దని ఎలా ఒప్పుకున్నామని అడగాలని అందరం ప్లాన్ వేశాం. మన సార్థక నామధేయురాలు జ్ఞానాదేవి మా నోర్లు మూయించింది. నిజం? జ్ఞాన, నీలో ఇంత సహనం ఎలా వచ్చిందే? మిలమిల మెరిసే కన్నులతో చూసింది. ఉల్లాసంగా కబుర్లతో, స్నేహితురాళ్లకు కాలమే తెలియలేదు. సుధ పెళ్లిలో పంచరత్నాలలోని 4 రత్నాలు ముఖ్య పాత్ర వహించాయి. డబ్బే సర్వస్వం అనుకునే సుధ తల్లి మనిషి సాయం కూడా గొప్పదేనని తెలుసుకుంది. చిరునవ్వుతో కూతురి స్నేహితురాళ్ల వీపులు నిమిరింది. మీరు సమయానికి పనులు అందుకోకపోతే చాలా గాబరా పడేదాన్నమ్మా, నవ్వి ఊరుకున్నారు. సుధ అందరినీ భర్తకు పరిచయం చేసింది. మాకు మంచి చెడు చెప్తుంది, మాలో మేము తగాదాలు పడకుండా ఉచిత సలహాలు ఇస్తుంది జ్ఞాన. ప్రత్యేకంగా పరిచయం చేస్తుంటే సిగ్గుతో జ్ఞాన తల వంగిపోయింది. అందరూ ఇంటికి వచ్చారు. మరో 2 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. సంబంధాలు చూస్తూనే ఉన్నారు, కుదరటమే లేదు. జ్ఞానకదే మేలనిపించింది. అనంత్కు సంబంధం కుదిరింది. 2 పెళ్ళిళ్ళు ఒక్కసారి చేస్తే కొంత ఖర్చు కలిసి వస్తుందని లక్ష్మమ్మ ఆశ. సుధకు కొడుకు పుట్టాడని ఊరు నుండి ఉత్తరం వచ్చింది. జవాబు రాద్దామని కూర్చుంది. శ్రీహరి వచ్చాడు. చెల్లాయి, రంగారావు గారింట్లో పార్టీ ఉంది, మర్చిపోయావా? నేను దేనికన్నయ్యా, నువ్వు వదిన వెళ్ళిరండి, అయిష్టంగా చూసింది.
సాటి కులస్థులైన డబ్బుందనే గర్వంతో విద్యావతి అయిన జ్ఞానను ఏదో అని నొప్పిస్తారు ఆ ఇంటి ఆడంగులు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే కంపరం ఎత్తినట్టే అవుతుంది. వాళ్ళ అమ్మాయి నిన్ను పిలుచుకురమ్మని మరీ మరీ చెప్పింది. వెళ్ళకపోతే గర్వం అనుకోరు, తయారవు. విధి లేక తయారైంది. అదేమిటి జ్ఞాన? ఆ ముదురు నీలం చీర దొరికిందా? రేణు, దాని ముస్తాబ్ సంగతి చూడరాదు అన్నాడు. జ్ఞానకు అర్థమైంది అక్కడెవరో తనను చూడటానికి వస్తారని. ప్లాట్ఫామ్పై, సినిమా హాల్ దగ్గర, కాలేజీ గేటు దగ్గర, అన్ని చోట్ల పెళ్లి చూపులు అవుతున్నాయి. పార్టీలలో కూడా తప్పదన్నమాట. నవ్వుకుంది. వరుడు ఎందరిని చూసినా తప్పులేదు. వధువును ముగ్గురు చూసి వద్దన్నారంటే ఏదో వంక. అందుకే గుమ్మనంగా జరపాలని చూస్తారు. అన్నగారికి ఇష్టమైన చీరలో ముస్తాబై వచ్చింది. అందరూ పార్టీలో చేరారు. రంగారావు గారి కుమారుని వివాహం అన్నవరంలో జరిగిందట. ఆ రోజు చిన్న విందు ఏర్పాటు చేశారు. అతని బంధువులు, కొడుకు స్నేహితులు వచ్చారు. వారిలో వరుడో అతని వైపు వారో ఉంటారని తలచింది జ్ఞాన. రండి శ్రీహరి గారు, ఆహ్వానించాడు పెళ్లి కొడుకు. ఒరే శేఖర్, ఇలారా. నేవీ బ్లూ సూట్ వేసుకుని, చుక్కల టై కట్టుకుని ఓ యువకుడు అతని దగ్గరకు వచ్చాడు. నేను చెప్పిన శ్రీహరి గారు, వారి భార్య, చెల్లెలు. అమ్మాయి డాక్టర్ చదువుతోంది. ఏం సంవత్సరం అమ్మా? అందరూ నమస్కరించుకున్నారు. 4-7 పరీక్షలు రాశానండి అన్నది క్లుప్తంగా. ఆమెకు తెలుసు ఆ సంబంధం కుదిరేది కాదని. ఆ యువకుడు రూపసి, అతని వేషాన్ని బట్టి కాస్త ఉన్నవారనే తెలుస్తోంది. నా స్నేహితుడు ఇంజనీరింగ్ పాస్ అయి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందరూ కూర్చున్నారు. ఎక్కువ మాటలేం జరగలేదు. జ్ఞానకు తల ఎత్తాలని లేదు. తన కాలిగోర్లను పరీక్షించుకుంటూ కూర్చుంది. మీ అమ్మాయికి మెడవద్ద ఏదైనా జబ్బ అండి? శేఖర్ ప్రశ్నతో ఉలిక్కిపడి తలెత్తి చురుక్కున అతని వంక చూసింది. శేఖర్ నవ్వును దాచుకున్నాడు. మన ఊర్లో డాక్టర్ చదివిన వారు ఎవరమ్మా? టీవీగా తలెత్తుకుని తిరగాలి. నూతన పెళ్లి కొడుకు ప్రస్తావించాడు. అదేమిట్రా, ఎంత పడితే అంత మాట అనేయటమేనా? స్నేహితుణ్ణి మందలించాడు. పర్వాలేదులేండి, పరిహాసానికే అన్నాడు శ్రీహరి. అతను లేచాడు. వస్తాన్రా, నేనుంటే ఇబ్బందిగా ఉన్నట్టుంది. అతను వెళ్ళిపోయాడు. శ్రీహరి వింతగా చూశాడు. అతను అంగీకరించినట్టేనా? అతని ముఖంలో ప్రశ్నవాచకం కనిపెట్టాడు. శ్రీహరి గారు, మరేమనుకోవద్దు, తొందరపాటు ఎక్కువ. 4 అన్నలు, 2 అక్కల తర్వాత పుట్టాడు. తల్లికి విపరీతమైన ప్రేమ. మన జ్ఞాన దారికి తెస్తుందిలే. కుదరాలి కదా, దిగులుగా చూశాడు. అన్ని విషయాలు రేపు చెప్తాను. ఎవరో రావటంతో అతను వెళ్ళిపోయాడు. పార్టీ ముగిశాక అందరి వద్ద సెలవు తీసుకుని బయటికి వస్తుంటే మరోసారి అతన్ని చూడాలనిపించింది జ్ఞానకు. తన చెంచల మనస్తత్వాన్ని అదుపులోకి తెచ్చుకుంది. అయినా ఆమె కనుదోయి ఓరగా అటూ ఇటూ వెతికింది. దూరాన కూల్ డ్రింక్ సిప్ చేస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అతను. ఇంటికి వచ్చారు. ఆ రాత్రంతా ఎందుకో అశాంతిగా దొర్లింది. మాటి మాటికి నవ్వును బిగబట్టి కొంటెగా చూసే అతని ముఖమే ప్రత్యక్షమైంది. ఛీ, అతను పరాయివాడు. వివాహానికి అంగీకరించందే, అలా ఆలోచించకూడదు అని మనసుకు నచ్చ చెప్పుకుంది. ఎప్పుడూ ఈ వివాహం కుదరకపోతే బావుణ్ణు అనుకునే మనిషి ఆనాడు ఈ వివాహం కుదిరితే బావుణ్ణు అనుకుంది. చాలాసేపు దొర్లి నిద్రపోయింది. 2వ రోజు సాయంత్రం సన్నజాజులు కోసుకుని ఇంట్లోకి వస్తూ వరండాలోనే ఆగిపోయింది. అన్నా వదినల సంభాషణ సన్నగా చెవులకి సోకింది. వారికి ఇష్టమైతేనే చాలా? ఇంకా కుదిరేవి ఎన్నో ఉన్నాయి. మొదట మన అమ్మాయికి నచ్చాలి. అమ్మాయి మెచ్చిందిలేండి, రేణుక నవ్వుతోంది. జ్ఞాన ఉలిక్కి పడింది. నీతో గాని చెప్పిందా? ఏ చెప్పాలటండి. అమ్మాయి గారి దొంగచూపులు, ఈరోజంతా అదో మాదిరిగా మౌనంగా ఉండటం, ఇవన్నీ ఆమె ఇష్టాన్ని వ్యక్తం చేశాయి. కొత్త విద్యలు నేర్చుకున్నట్టున్నావే, అడిగి చూద్దాం. కట్నం ఏమాత్రం అడిగారు? అతను పెద్దవారు నిర్ణయిస్తారు. నాన్న, నేను వెళ్తాం. అలాగే శ్యామ్కు వాసుకు ఉత్తరాలు రాయండి, రేపు తెలపలేదని అంటారు అన్నది. రాత్రి అన్నగారి ప్రశ్నలకు నీ ఇష్టం అంది. 4 రోజుల తర్వాత మంచి రోజు చూసి తండ్రిని తీసుకుని వెళ్ళొచ్చాడు. అతని ముఖం ఎందుకో గంభీరంగా ఉంది. ఈసారి కూడా ఎక్కడో అడ్డు వచ్చిందని తెలిసిపోయింది. ఆమె హృదయం నిరాశగా మూల్గింది. ఏమన్నారా? లక్ష్మమ్మ ఆదుర్దాగా అడిగింది. అంగీకరించారు, కానీ కట్నం కాస్త ఎక్కువే ఉందమ్మా. అతనే అడిగాడా అని అడగాలని ఉంది. ఆమె భావం గ్రహించినట్టే తల్లి అడిగింది, ఎంత కావాలన్నారు? అబ్బాయే స్వయంగా అడిగాడా? అబ్బాయి లేడమ్మా, అతని బావగారు అన్నగారు అడిగారు.
₹10,000 నగదు అంటున్నారు. నేను మరి 5,000 ఎలా చెప్పాలి? పరువు కోసమని 8 అన్నాను. సరేనన్నారు. ముహూర్తం 13 రోజుల్లో ఉంది. దానికిచ్చే 5,000 పెళ్లి ఖర్చులు ఉన్నాయి. మరో 3,000 ఎలా తేవాలి? బాగుందిరా, నీ పనికిమాలిన పరువు 5,000 అనకపోయావు. ముంచుకుపోయిందేం లేదు, మేమంత ఇవ్వలేమని రాయి. ఈసారి నిరాశపడటం తల్లివంత అయింది. ఎలా వీలవుతుందమ్మా? పత్రిక పెట్టుకుని తాంబూలాలు పుచ్చుకున్నాం, ఎలాగో సర్దుకుందాం. అనంతుడు ఇష్టపడితే వాడికిచ్చే కట్నంలోంది వాడుకుని తర్వాత వాడి డబ్బు వాడికిద్దాం అన్నాడు. సాలోచనగా పని ఉందంటూ వెళ్ళిపోయాడు బయటకు. చిన్నతల్లి, ఒక్కడు ఇంత భారం ఎలా మోస్తాడే? శ్యామన్నకు ఉత్తరం రాయి, నేను సంతకం పెడతాను. తల్లి చెప్పినట్టు ఉత్తరం రాసింది. తల్లి సంతకం పెట్టగానే పోస్ట్ చేయించింది. అనంత తన కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ అనంత అత్తగారు చాలా తెలివైన వారు, నగదు ఇవ్వలేదు. సికింద్రాబాద్ దగ్గర ఎక్కడో ప్లాట్ కొని దాని రిజిస్ట్రేషన్ కాగితాలు ఇచ్చారు. శ్రీహరి దిగులుగా చూశాడు. అతను మళ్ళీ డబ్బు వేటలో పడ్డాడు. లక్ష్మమ్మ ఆశగా శ్యామ్ ఉత్తరానికై ఎదురు చూసినా రానే వచ్చింది ఉత్తరం. మనకున్నంతలో ఇబ్బంది పడకుండా జరుపుకోవాలి. అన్నయ్య డబ్బు చూసుకోకుండా ముహూర్తం ఎలా పెట్టుకున్నాడు? అంతా మాపై నిష్ఠూరం వెయ్యాలని 100-50 అంటే సర్దుతాం. వీలైతే పెళ్లికి రావడానికి ప్రయత్నిస్తాను. నా పెళ్లిలో అలకపాన్పులపై 1/2 తులం బంగారం ఉంగరం చేయించి మా అత్తగారు పెట్టారు. అది మీ వద్దే ఉండాలి. అది చెడిపించి జ్ఞానకు నా వైపు నుండి ఏదైనా చేయించగలరు. వీడి 1/2 తులం బంగారం వచ్చి ఉద్ధరిస్తుంది. వెధవ అందరినీ మర్చిపోయాడు. కన్నీటితో తిట్టిపోయేసాగింది తల్లి. ఊరుకోమ్మా, ఆ సంగతి తెలిసే నేను రాయలేదు. రంగారావు గారిని అడిగాను, ఇస్తానన్నారు. ఈ కార్యం గడిచాక చూసుకుందాం అన్నాడు శ్రీహరి. పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అక్కలు మాలతీ వచ్చారు. ఇల్లు సరిపోవటమే లేదు. పెరళ్ళలో బాగు చేయించి రేకులు వేయించాడు. జ్ఞానకు ఎందుకో సంతోషంగా లేదు. వివాహం వ్యాపార సరళిలోకి దిగినప్పుడు సంసారం ఎంత సామరస్యంగా సాగుతుందో తెలుసుకోగలదు. అన్నగారికి ముఖం చూపించలేకపోతోంది. పనుల ఒత్తిడి వల్ల శ్రీహరి కూడా ఎక్కువగా ఇంటి పట్టునుండటం లేదు. రాత్రి ఆఖరు బస్సుకు వచ్చాడు. జ్ఞానా, ఇంకా మేలుకున్నావా? సరే, రేపు సాహెబ్ గారి కారు అడిగాను, నువ్వు సిద్ధంగా ఉండు. శేఖర్ అన్నగారు వస్తారట, నీకు చీరలు ఇప్పిస్తామన్నారు. నేను దేనికన్నయ్యా? మీకు వారికి నచ్చినవి తీసుకోండి చాలు అన్నది నిర్లిప్తంగా. నేను ఆ మాటే అన్నానమ్మా, శేఖర్ వినలేదు. ఈ కాలంలో ఎవరిష్టం వచ్చినవి వారు తీసుకోవాలి అన్నాడు. ఏం చెప్పను, రావడానికి నీ అభ్యంతరం ఏమిటి? అవును చెల్లాయ్, నా పెళ్లికి అన్నీ పాత్రకం చీరలే తెచ్చారు అన్నది వాసంతి. అందరూ బలవంతం చేయగా అంగీకరించింది. అట్నుండి అనంత అత్తగారు మామగారు వస్తామన్నారు. 2వ రోజు కొట్టు దగ్గర అందరూ కలుసుకున్నారు. తల్లి అక్క వచ్చారు. ఆఖరు కొడుకని ఆమె 2,000 రూపాయలు ఖరీదు చేసే చీరలు రవికెలు జ్ఞానకు ఇప్పించింది. చాలా వరకు శేఖరే ఎన్నిక చేశాడు. జ్ఞానకు కొన్నని అనంత భార్యకు కొన్నారు. శ్రీహరి గుండెలు అదిరిపోయాయి. మర్యాద కోసం మౌనం వహించాడు. అన్నీ నువ్వే ఎన్నిక చేసే కాడికి అమ్మాయిని ఎందుకు రమ్మన్నట్టు? తల్లి కసురుకుంది. నచ్చనివి నచ్చలేదని చెప్పొచ్చుగా, వద్దని ఎవరన్నారు? శేఖర్ జ్ఞానవంక చూశాడు. ఆమె తల వంచేసింది. మేమింకా రవికెల గుడ్డలు చీరలు చూడాలి. అమ్మాయి నువ్వు వెళ్ళి తనకిష్టమైన నగల సెట్టు 1,000 రూపాయల్లో తీసుకోండి. తల్లి చెప్పగానే శేఖర్ హుషారుగా లేచాడు. మీరు వెళ్ళి నచ్చినవి తీసుకురండి, నాకు నగల విషయం తెలియదు. నెమ్మదిగా శేఖర్ అక్కగారితో అన్నది. ఆమె నవ్వింది. పర్వాలేదు, శేఖర్కు బాగానే తెలుసు. ఈ లోపల అతను ట్యాక్సీని పిలిచాడు. వెళ్ళు చెల్లాయ్, బాగుండదు. శ్రీహరి కూడా బలవంతం చేయటంతో వెళ్ళి ట్యాక్సీలో కూర్చుంది. శేఖర్ వచ్చి పక్కన కూర్చోగానే ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. పెళ్లి కూతుర్లకు మౌనవ్రతం పట్టే ఆచారం ఉందా ఏ? వంగిన తల మరీ వంగిపోయింది. మెడలు నొప్పి పుడతాయి. నేనేమీ రాక్షసుని కాను, కాస్త తల ఎత్తొచ్చు. ఈసారి బలవంతంగా తల ఎత్తి నిటారుగా కూర్చుంది. ట్యాక్సీ వెళ్ళి తోతారాం పాపాలాల కొట్టు ముందు ఆగింది. అతను దిగాక అతని వెనకాలే దిగింది. అతను ట్యాక్సీ డబ్బులిచ్చి పంపేశాడు. లోపలికి వెళ్ళారు. కొట్టు గుమాస్తా శేఖర్ చెప్పినట్టుగా రకరకాల సెట్లు తెచ్చి ముందర పెట్టాడు. నాపై చూపినట్టే వాటిపై విముఖత చూపితే తర్వాత చింతించాల్సి ఉంటుంది. నీకు ఇష్టమైనవి ఏరుకోవాలి అన్నాడు. విముఖత దేనికి? లేదే అన్నది మెల్లగా. అమ్మయ్య, మౌనవ్రతం వదిలావు, ధన్యులం.
అతను నవ్వాడు. చిన్నగా ఆమె నవ్వింది. ఇరువురు ఏకగ్రీవంగా కెంపులు ముత్యాలు కలిపిన సెట్ ఎన్నిక చేసుకున్నారు. అతను ధర చెప్పగానే జ్ఞాన వాటిని వదిలేసింది. వేరే చూపమంది. అదే వింతగా చూశాడు అతను. 1300 చెప్తున్నాడు. మీ అమ్మగారు 1000లో తీసుకోమన్నారు. అబ్బో, ఇప్పటినుండే అత్తగారంటే ఎంత భయం. వెక్కిరించి ప్యాక్ చేయించాడు. డబ్బు చెల్లించి ఫోన్ తీశాడు. స్నేహితులకు కాబోలు అనుకుని దూరంగా నిల్చుంది. అన్నగారిని పిలవగానే చెవులు నిక్కబొడిచింది. మీకు అభ్యంతరం లేకపోతే. ఆ, సందేహమే లేదు. మ్యాట్నీ సమయం అయింది. మేమిరువురం సినిమాకి వెళ్తాం. నేను మీరెక్కడ వదలమంటే అక్కడ వదిలేస్తాను. థ్యాంక్స్. అమ్మ వాళ్ళ పని అయిపోతే ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి. ఫోన్ పెట్టేశాడు. వాళ్ళంతా ఏమనుకుంటారు? నాకెంత మాత్రమూ ఇష్టం లేదు అన్నది. అందరూ అనుకోకుంటే ఇష్టమేగా. శ్రీహరి గారి అనుమతి లభించింది. పద. అతను వెనకాలే నడిచింది. ఎదురుగా ఉన్న హోటల్లో ఐస్ క్రీమ్ తిన్నారు. నేనెవరిని చూసినా పెళ్లి కుదిరిన కాడ నుండి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. మొదటి రోజు నేను చూసినప్పుడు కనిపించిన ఉత్సాహం ఇప్పుడు లేదు. కారణం తెలుసుకోవచ్చా? ఈ వివాహం బలవంతంగా చేయటం లేదు కదా? లేస్తూ అడిగాడు. లేదు లేదు, అలాంటిదేం లేదు అన్నది అతన్ని అనుసరిస్తూ. ఇరువురూ హాల్ చేరారు. టికెట్లు తీశాడు. వెళ్ళి అతని పక్కన కూర్చుంది. బాక్స్లో ఇరువురే ఉన్నారు. ఈ వివాహం నీకిష్టమే అయితే ఈ విముఖతకు కారణం చెప్పాలి అన్నాడు. మృదువుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, లేదని చెప్పానుగా. అది అబద్ధమని నాకు తెలిసిపోయింది. చెప్పు జ్ఞాన, నాకెన్నో అనుమానాలు మొలకెత్తుతాయి. నువ్వెంతో విచారంగా ఉన్నావు. ఒక్క విషయంలోనూ ఉత్సాహంగా ముందుకు రాలేదు. మీ ఇంట్లో వారు బలవంతంగా ఒప్పించారా? లేదు లేదు, ఏవో సమస్యలు అంతే. నాతో చెప్పకూడనివా? ఆమె భుజాలు మృదువుగా తడుతూ అడిగాడు. అలాంటివే కావు. ఆడపిల్ల వివాహం అంటే ఇంట్లో జరిగే ఖర్చులు తెలుసుననుకుంటాను. నన్ను చదివించటమే అన్నయ్య సాహసం చేశాడంటే నా వివాహం కూడా ఆడంబరంగానే చూస్తున్నాడు. తర్వాత అతను పడే అవస్థలు తలుచుకుంటే సంతోషమంతా ఆవిరవుతోంది అన్నదే కానీ ఆమె హృదయంలో వారం నుండి గూడు కట్టుకున్న ఆవేదన అశ్రువులుగా జారిపడసాగాయి. ఏమిటిది ఇంత బేలవైతే ఎలా? అంత ఆడంబరంగా చేయమని ఎవరడిగారు? ఆమె కన్నీరు ఒత్తుతూ అడిగాడు. మీకు తెలీదా? ఆమె కన్నులలో ఎన్నో భావాలు చదివాడు. మరేమీ అనలేదు.